దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనే మహాగ్రంథం అని పద్యకావ్యం దాన్ని చదువుకుంటూ ఉన్నాం. ద మోరల్ లా, ఫస్ట్ మేక్ పీస్ విత్ దై బ్రదర్. నైతిక శాస్త్రం ఏం చెబుతుందంటే, మొదట నీ సహోదరునితో సఖ్యతగా ఉండు అని చెప్తుంది. అతనితో ముందు ఎలాంటి పొరపక్షాలు లేకుండా ఉండు. బట్ పిటియబుల్ ఇన్ డీడ్ ఈజ్ వన్ హూ సేస్ ఫస్ట్ ది అఫైర్స్ ఆఫ్ ది వరల్డ్ దెన్ ద పాత్ టు గాడ్. కానీ కొంతమంది చెబుతూ ఉంటారట, మొదట ప్రపంచ వ్యవహారాలు చూసుకోబోయే, ఆ తర్వాత దేవుడు మార్గం గురించి చూద్దాం అని కొంతమంది చెబుతూ ఉంటారట. ఎంత దయనీయమైనటువంటి స్టేట్మెంట్ అది. ఈజీ ద పాత్ హీ థింగ్స్, అంటే అతని ఉద్దేశంలో ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అంటే చాలా పైలా పచ్చీసలాగా చాలా సులభం అని అతడు అనుకుంటున్నాడు అనమాట. రవీత ది వరల్డ్ విల్ యాంకర్ హిజ్ ఫీట్ అండ్ నెవర్ విల్ హీ ఫైండ్ ద పాత్ టు ద డోర్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. ఈ ప్రపంచం యొక్క బరువు అతడి పాదాలను కదలకుండా నొక్కేస్తుంది. ఎప్పటికీ అతడు ఈ పరిపూర్ణ గురువు యొక్క తలుపును చేరే మార్గాన్ని కనుగొనలేడు. అంత సులువు అనుకుంటున్నారు ప్రపంచంలో. పిటియబుల్ ద వన్ హూ బికాస్ ఆఫ్ ఎ డ్రీమ్ ఆఫ్ ఎన్ ఏంజల్ విజిటింగ్ హిమ్ ఆర్ క్రైస్ట్ స్పీకింగ్ ఇమాజిన్స్ హీజ్ ఆన్ ద పాత్. ఇది ముఖ్యంగా క్రైస్తవుల్లో మనం చెబుతూ ఉంటారు ఉపన్యాసాల్లో, వేలాది మంది సమావేశాల్లో బోధకులు చెబుతూ ఉంటారు మైకు పట్టుకొని. ఒక దేవదూత నా వద్దకు వచ్చింది, క్రీస్తు కలలో నాతో మాట్లాడాడు. అంటే ఇవి కలలో వచ్చినాయి అనమాట. ఇందువలన తాను ఇప్పటికే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు ఊహించుకునేవాడు వాడి పరిస్థితి కూడా దయనీయమైనది. సంక్ ఇన్ ఎ స్టోపర్ ఆన్ ఎ సీ షోర్ వాచింగ్ ఎ షిప్ పాసింగ్ బట్ నాట్ ఆన్ ఇట్స్ డెక్ ద లవ్లీ పర్సన్ ఆర్ ద పర్ఫెక్ట్ మాస్టర్. ఇది ఎలాంటిదంటే ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. తీరం మీదే కూర్చొని కదులుతున్న ఒక ఓడను తదేకంగా చూస్తున్నట్ట ఒక వ్యక్తి. చూస్తూ ఆ ఓడలో తాను ఉన్నట్టు భావిస్తూ విభ్రమలో మునిగిపోవడం లాంటిదట. అంటే వెళ్లే దగ్గర ఆ పడవెలతో నీడికరే కూర్చొని ఉన్నాడు. కానీ వీడు అనుకుంటున్నాడు అనమాట, అంతేకాని పరిపూర్ణ గురువైన సుందరమూర్తి యొక్క ఓడలో పయనిస్తున్నట్టు కాదు. అది ఊరికే ఖాళీగా పడవెళ్ళిపోతుంది, వీడికరే కూర్చున్నాడు, వీడు పడవలో ఉన్నట్టు కాదు. పిటియబుల్ ది వన్ హూ సీజ్ అలోన్ ఐ విల్ డూ ఇట్. మరికొంతమంది మొనగాళ్ళు ఉంటారట, యోగాభ్యాసాలు చేసేవాళ్ళు, రకరకాల కసరత్తులు చేసేవాళ్ళు. ఎలాంటి గురువు యొక్క సహాయం లేకుండా నేనొక్కడినే సాధించగలను అంటూ మార్గంలో నడవడానికి ప్రయత్నించేవాడు కూడా, వాడు కూడా దయనీయుడే. మనం వారి మీద దయ చూపించాలి. హీ హాజ్ నాట్ హెర్డ్. గొప్ప రికార్డు ఉంది, అది బహుశా వినలేదేమో ఇతను. ఇప్పటికే చరిత్రలో అది పొందుపరచబడింది. ద వే ఈజ్ స్ట్రూన్ విత్ ద బోన్స్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ హూ థాట్ దస్. గతంలో ఇతనిలాగే విర్రవీగిన వాళ్ళ లక్షలాది మంది వ్యక్తులు ఎముకలు మార్గం పొడవునా వెదజల్లబడి ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఓటమి పొంది సామర్థ్యం చాలక చనిపోయి అస్థి పంజరల్లాగా గుట్టలున్నాయట అక్కడక్కడ. అంత సులువు కాదు నాయన అని చెప్తున్నాడు ఫ్రాన్సిస్. ఆర్ దో యూ బి అ లయన్ కమింగ్ అండర్ ద షేడ్ ఆఫ్ దిస్ పామ్ ట్రీ సేయింగ్స్ ఆఫ్ వార్నింగ్ బికాజ్ ఆఫ్ ద కంపాషన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్స్. ఈ పరిపూర్ణ గురువులు ప్రేమతో జాలితో వాత్సల్యంతో చెప్పిన మాటలు వినని వాళ్ళు ఇలా అనుకుంటారు, ఆయన ఏం చెప్తారట సద్గురువులు, నువ్వు సింహానువా, అవనిలే, ఈ అండ మండిపోతోంది, ఇంకో ఈ చెట్టు నీడను విశ్రమించు అని చెబుతారట. సింహంకి అండ ఉండదా? ఉంటుంది దానికి. సో ఎవడైనా సరే, సింహమైనా సరే, కుందేలైనా సరే, చెట్టు నీడ అవసరము. అలాగే ఎవడైనా సరే సద్గురువు లేక అవతార పురుషుని యొక్క ఆశ్రయము అది అవసరము. శరణాగతి. ప్యాడ్లింగ్ అండ్ ట్విట్టరింగ్ ఆర్ దే, స్నూకింగ్ అండ్ స్నైటింగ్, హాపింగ్ నెర్వస్లీ, పుష్ పస్ పర్రింగ్ అండ్ పిడిల్ పడ్లింగ్, వైల్ రేంజింగ్ ద హిల్స్ హిస్ గ్లోరియస్ మీన్ స్వీపింగ్ ది ఎర్త్ అండ్ ద రోర్ ఆఫ్ హిస్ థ్రోట్ గ్యాదరింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద డే ఆఫ్ హిస్ లవ్లీ అటరెన్స్ ఇస్ ద లయన్ ఆఫ్ గాడ్ ద క్రైస్ట్ ద పర్ఫెక్ట్ మాస్టర్. అద్భుతమైన పద్యం అండి ఇది.
ఇలా ఒంటరిగా ఆ కొండలు గుట్టలు ఎక్కలేక అపసోపాలు పడుతూ ఉంటే గురువు సహాయం లేకుండా అతడికి తారసపడతాట ఎవడు? దైవీ సింహమైన అవతార పురుషుడు క్రీస్తు. తన వైభవోపేతమైన జూలు విదిల్చి భూగోళాన్ని ప్రక్షాళన గావిస్తూ, అంటే ఆ జూలుని ఇలా ఇలా కరుపుతూ ఉంటే మొత్తం భూగోళం ప్రక్షాళన అయిపోతూ ఉంటుందట. తన దైవీ పదాన్ని ఉచ్చరించడానికై తన గొంతును సవరించుకొని నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలియక స్వీయ ప్రయత్నాన్ని నమ్ముకొని మార్గంలో నడిచే వ్యక్తి ఊసుపోని మాటలు మాట్లాడుకుంటూ, మొక్కుతూ మూల్గుతూ గింతుతూ భయంతో పిల్లిలా అరుస్తూ అడలిపోతూ పయనిస్తూ ఉంటాడు. నార్ ఫాలో ద వేస్ ఆఫ్ ద రైస్ క్రిస్టియన్స్. ఫ్రాన్సిస్ ఇంకా సలహా చెప్తున్నాడు, రైస్ క్రిస్టియన్స్ అని ఒక క్రైస్తవ ఒక వర్గం ఉంది, వాళ్ల మార్గాన్ని అనుసరించకనైనా వద్దు. రైస్ క్రిస్టియన్స్ అంటే ఎవరుట? ఆధ్యాత్మిక ప్రయోజన కోసం కాకుండా కేవలం ప్రాపంచిక ప్రయోజన కోసమే క్రైస్తవ మతాన్ని చేపట్టేవారు. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వచ్చినప్పుడు వాళ్ళు చూశారు ఇక్కడ తిండికి లేరు, సో వీడికి తిండి ఇచ్చేస్తే మనం ఏం చెబితే అది వింటారు అని ఓడల నిండా లక్షలాది బస్తాలు రైస్ తెప్పించి అవి మూటలు మూటల కింద కట్టి ఇంటింటికి పంచి ఇదిగో దేవుడు పంపించాడు మీకు, చూసారా దేవుడు నమ్మండి ఇవి మీరు ఇంకా వస్తాయి అని. అది రైస్ క్రిస్టియన్స్ అంటే అన్నమాట. ద వన్స్ ఇన్ ఇట్ ఫర్ ద హ్యాండ్ అవుట్ హూ రెకన్ హెవెన్ ఈజ్ రెడీ బిల్ట్ హోమ్ అనే లాటరీ వన్ అలాట్మెంట్ అండ్ గాడ్ ఎ కౌ టు బి టెదర్డ్ అండ్ ద బ్యాక్ లాన్ ఫర్ మిల్కింగ్ మీన్ మెన్ హూ రిఫ్యూజ్ ద లవ్లీ సాంగ్ కాల్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు ఫ్రాన్సిస్. మీరు ఏమనుకుంటారంటే నివాసయోగ్యంగా సిద్ధం చేయబడిన ఇల్లు స్వర్గంలో లాటరీ ద్వారా కేటాయించబడుతుందని? అంటే ఇక్కడ మనం లాటరీలో వచ్చేస్తే వచ్చేసినట్టే మనకు అయిపోతుందని, మనకి అలాట్మెంట్ అయిపోతుంది అని. దేవుడు కేవలం పాలు పిండుకోవడానికి పనికొచ్చే పెరట్లో పెంచుకునే ఆవులాంటి వాడు, అంటే ఏటీఎం మిషన్ అన్నమాట. మనకి ఏది కావాలంటే అది అడిగేయడం. దేవుడా నా కూతురికి మంచి సంబంధం రావాలి, అయిపోయింది. దేవుడా నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి, అయిపోయింది. అంటే అవసరానికి వాడుకునేటువంటి పెరటావు అంటే అంతే కదండి. ఎప్పుడు మనకు అవసరం వచ్చినా దాన్ని పిండుకొని ఆ పాలు వాడుకుంటూ ఉంటాం. అలాగూ భగవంతుణ్ణి పరిగణిస్తూ ఉంటారు. ఇలా నమ్ముతారు మీరు అందరూ. అటువంటి వారు పరిపూర్ణ గురువు యొక్క తీయని ప్రేమ పిలుపును తిరస్కరించిన వారు. ఎంతటి నీచమైన మనుషులు మీరు. ఆర్ ఫాలో దోస్ హూ క్లోజ్ దైర్ ఐస్ అండ్ బిహోల్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ఫినిట్లీ డిజైరబుల్ అండ్ రిపీట్ ద ఫార్ములే ఆఫ్ దేర్ ఓన్ నేమ్ దర్ బ్రెత్ ఆన్ ది ఇన్ బ్రెత్ మ్యాగ్నిఫయింగ్ దెమ్సెల్వ్స్ ఆన్ ది అవుట్ బ్రెత్ ఎక్సూడింగ్ సెల్ఫ్ స్ట్రెంగ్త్ వైల్ ఈవెన్ ద డమ్ ఎర్త్ స్విమ్స్ ఇన్ ది పర్ఫ్యూమ్డ్ బ్రెత్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. ఇంకా కొంతమంది ఉంటారట, వాళ్ళు స్టేజ్ ఎక్కి కూర్చుంటూ ఉంటారనమాట. నేర్చుకోండి నన్ను చూసి, మీరు మీకేం చేత కాదు, నేను చెప్పింది చేయండి మీరంతే అందరూ అని వేలాది మంది ఎదురుకుంటా యోగాసనాలు వేసుకొని రెడీగా టవల్స్ పరుచుకొని కూర్చుని ఉంటారు. ఇతను ముక్కు మూసుకొని యోగాభ్యాసాలు చూస్తూ ఉంటే వాళ్ళు అలా నేర్చుకుంటూ ఉంటారట. అలాంటి వాళ్ళని కూడా అనుసరించకు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫ్రాన్సిస్, కళ్ళు మూసుకొని తాము అనంతముగా విలువ గలవాళ్ళం అనుకుంటూ తమ మీరే దృష్టి నిలిపి ధ్యానంలో మునిగి ఉండేవారు. తమకు వచ్చిన నామాలు జపించేవారు. శ్వాస ప్రక్రియలను అనగా ప్రాణాయామం మొదలగు ప్రక్రియలను చేపట్టేవారని, అనగా లోపలికి శ్వాస పీలుస్తూ తమను తాము పెంచేసుకుంటూ ఉంటారట, లావు అయిపోతూ ఉంటాడు. బయటికి శ్వాసను వదిలేటప్పుడు తమ స్వీయ దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటారట, అంటే ఎగతాళిగా చెబుతూ ఉన్నాడు. దుర్గంధం అంటే వాళ్ళ లోపల ఉన్న మలినాన్ని బయటికి కక్కుతూ ఉంటాడు. వీళ్ళని అనుసరించవద్దు సుమా. వైల్ ఈవెన్ ద డంబ్ ఎర్త్ స్విమ్స్ ఇన్ ద పర్ఫ్యూమ్డ్ బ్రెత్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్. పిచ్చివాడా నువ్వు ఇలాగా అగచాట్లో పడుతూ ఉంటే చూడక్కడ, మొగదైనటువంటి భూమి, దానికి ఏం మంత్రాలు రావు, ఏమీ రావు, నీలాగా నేర్చుకోలేదు అదేమి. పరిపూర్ణ గురువు యొక్క సుగంధం వెదజల్లే శ్వాసలో ఆనందంగా ఈత కొడుతోంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నార్ డంగ్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ విత్ పిగ్మెంట్స్ అండ్ వర్డ్స్ అండ్ సౌండ్స్ ఆఫ్ సీమింగ్ రిలేషన్ బ్లైండింగ్ యువర్ ఐస్ టు ద లవ్లీ మోడల్ ఆఫ్ మ్యాన్ అండ్ యువర్ ఇయర్స్ టు హిజ్ సింగింగ్.
నీ కళ్ళను నీ చెవులను కపట బాంధవ్యము ఏర్పరిచే రంగులు మాటలు శబ్దాలతో మలినించి చేసుకోకు. ఎవరో గురువు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం, ఆయన తెల్లబట్టలు అంటాడు, ఇంకోటి కాషాయ బట్టలు అంటాడు, ఇంకొకటి నల్లబట్టలు అంటాడు, ఈ రంగులు మార్చేసుకోవడం, మాటలు ఏవో చెప్తూ ఉంటారు, మంత్రాలు ఇవన్నీ, శబ్దాలు రకరకాల ఉచ్చారణలు, వీటితో నువ్వు మలినం చేసేసుకోకు. అంటే కపట గురువుతో శిష్య సంబంధాలను ఏర్పరచుకుని అతని పర్యవేక్షణలో వేషభాషలను మార్చి వివిధ మంత్రాలను ఉచ్చరిస్తూ ఆశ్రమ జీవితాలను గడపాలని వెంపర్లాడకు. అలా చేసినట్లయితే మానవుడు ఎలా ఉండాలో పరిపూర్ణ గురువు చూపిన ఈ అందమైన నమూనాను నువ్వు చూడలేవు. నా వద్దకు రా రా అని పిలుస్తూ ఆయన చేసే గానాన్ని నీవు వినలేవు అంటే ఎంత నష్టమో చెబుతూ ఉన్నాడు. నార్ థియరీస్ నార్ వర్క్స్ విల్ అవైల్ టు ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్స్ ద ఫార్మ్ అండ్ మెసేజ్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. అలాగే పరిపూర్ణ గురువు యొక్క రూపం మరియు సందేశం నీ హృదయంలో ముద్రింపబడడానికి సిద్ధాంతాలు కానీ ఈ గొప్ప పనులు కానీ ఏ విధంగా ఉపయోగపడవు. నేను ఇది చేశాను, సూర్యోపాసన చేశాను 14 ఏళ్ళు, ఈ ఏమి లాభం లేదు ఇక్కడ అన్నాడు. గొప్ప పనులు చేసావా, చిన్న పనులు చేసేవా, బాగా చదువుకున్నావా, అవపోసన పట్టేసేవా, సిద్ధాంతాలన్నీ ఇవేమీ అవసరం లేదు. ఆయన రూపం ఆయన సందేశం నీ హృదయంలో ముద్రింపబడాలంటే వీటికి అవసరమే లేదు. ద స్పిరిచువల్ పాత్ ఈజ్ ద న్యాచురల్ ఆక్యుపేషన్ ఆఫ్ అడల్ట్స్. పరిణతి చెందిన మానవుడు అయ్యావనుకో, నువ్వు ఏం చేయాలి? ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరిస్తూ ఉండాలి, ఆ మార్గంలో నడవాలి. లేకపోతే నువ్వు పరిణతి చెందిన మానవుడి కింద లెక్క కాదు కదండి. మనం 17 ఏళ్ళు దాటిపోయి 18లోకి ఎంటర్ అవగానే వీడికి మైనారిటీ తీరిపోయిందండి అంటాం కదా, అలాగనమాట. ఆ ఎడల్ట్ అయ్యాడు, ఒక ప్రౌఢ అయ్యాడు అంటే అర్థం ఏమిటి? ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాలి. అది సహజమైనటువంటి వ్యాపకం. ఆధ్యాత్మిక మార్గం అనేది పరిణతి చెందిన మానవులకు మాత్రమే ఉద్దేశింపబడిన సహజ వ్యాపకం. అన్కన్సర్న్ ఈజ్ ద ప్రిరోగేటివ్ ఆఫ్ చిల్డ్రన్. అలా కాకుండా పట్టించుకోకుండా ఉండడం అనేది పిల్లలకున్న విశిష్ట అధికారం. వాడిని ఏమన్నా ఇలాగెందుకు చేయలేదని అడగలవా? పిల్లల్ని, చిన్నపిల్లల్ని, వాడు ఏది కావాలంటే అది చేస్తాడు, ఆడుకుంటాడు. ద చైల్డ్ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఫ్రాన్సిస్ తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఒక పసివాడైన ఫ్రాన్సిస్ నీ వద్దకు కేవలం కుతూహలంతోనే వచ్చాడయ్యా. ద చైల్డ్ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ బట్ ద చైల్డ్ బికేమ్ ఎ మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వరల్డ్ ద గ్రేస్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్. కానీ ఆ పసివాడు ఈ ప్రపంచంలో పరిపూర్ణ గురువు యొక్క కృపను అనుభవించడం కోసం ఒక పరిణతి చెందిన మానవుడయ్యాడు ప్రభు. ఓ ఇన్ ద డాన్ ఐ హెర్డ్ ద న్యూస్ బీయింగ్ బ్యాండీడ్ అబౌట్ టుడే ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ రిఫీస్ట్ ఫర్ ద టావన్ కీపర్స్ సన్. ఇది చాలా గొప్ప పద్యం అండి. ఇది సూఫీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పద్యం ఇది. ఓ ఎంత గొప్ప విషయం, ఈరోజు మధువు పంచే మధుశాల యజమాని కుమారుడు కోసం విందు ఏర్పాటు చేయబడుతోందిట. ఈ వార్త ఉదయాన్నే దండోరా వేస్తూ ఉండగా నేను విన్నాను. I would sweep the floor of the tavern with my eyelashes if there was any chance of being invited to a drinking bout with the disciples of the perfect master. ఇతను ఫ్రాన్సిస్ తన హృదయంలో ఆ ఆశని చెప్పుకుంటున్నాడు. నాకు గనక పరిపూర్ణ గురువు యొక్క ఆ శిష్యులతో కలిసి ఇంత మధువు చుక్కను తాగే అవకాశం వస్తుంది అంటే నా కనురెప్పల వెంట్రుకలతో మొత్తం మధుశాల నేలను ఊడ్చేయడానికి సైతం నేను సిద్ధము. చూడండి, పరిపూర్ణ గురువుతో కలిసి మధువు తాగడం కాదట, ఆయన శిష్యులతో కలిసి మధువు తాగే అవకాశం, ఇంత చుక్క ఆ తాగే అవకాశం వస్తే నా కనురెప్పల వెంట్రుకలను వాడి మొత్తం మధుశాలను నేలంతా ఊడ్చేస్తాను నేను. ఐ హెర్డ్ ఇన్ మై డ్రీమింగ్ విచ్ ఓ ఫూల్ ఐ ఫాండ్లీ ఇమాజిన్ ఈజ్ వేకింగ్ the sound of great drops of water splashing and saw a fountain glorious in the sun and knew these are the tears of compassion of the perfect master. Nin cheppe vishayam na kallo jarigindi ankonde
అయితే ఇది మెలకువలోనే జరగాలని నాకు ఎంత కోరుకో. పెద్ద పెద్ద నీటి బిందువులు చిందించబడుతున్న శబ్దం నేను విన్నాను కళ్ళలో. అంతేకాదు ఆ మండి ఎండలో చూశాను ఒక పెద్ద నీటి బుగ్గను కూడా చూశాను, అంటే ఫౌంటెన్. ఇవి పరిపూర్ణ గురువు కరుణతో కార్చిన కన్నీళ్లు అని తెలిసింది. అంటే ఆయనకి ఈ విశ్వం మీద ఎంత కరుణం అని తెలిసింది. డెక్కడ్ ఇన్ టిన్స్ ఆఫ్ రిచెస్ అండ్ పొజిషన్ ఎ మ్యాన్ ఈజ్ ఎ క్యారికేచర్ ఆఫ్ లైక్నెస్ అన్ టు గాడ్. తల తల మెరిసే లోహపు రేకు లాంటి సంపదలు మరియు హోదాలతో ముస్తాబైన ఒక మానవుడు భగవంతుణ్ణి పోలి ఉండే ఒక వ్యంగ్య చిత్రమే అవుతాడు. కార్టూన్ వేస్తూ ఉంటారు చూడండి, కేసీఆర్ అనగానే ఒక పెద్ద ముక్కు వేస్తారు, దాన్ని క్యారికేచర్ అంటారనమాట. అంటే ఇది పోలిక కేసీఆర్ అవ్వచ్చు, కానీ ఇది వ్యంగ్య చిత్రమే, ఇది ఎప్పటికీ యథార్థం కాలేదు. అలాగే సంపదలు హోదాలతో ముస్తాబైన మానవుడు భగవంతుడు పోలికల్లా కనపడొచ్చు, కానీ అది వ్యంగ్య చిత్రమే అవుతాడు. తనను తాను పూజించుకోవడానికి ఒక ప్రతిమ అవుతాడు, కానీ భగవంతుని పూజించడానికి అతని ప్రతిమ కాలేడు. ఎన్ ఐడల్ ఆఫ్ సెల్ఫ్ వర్షిప్, అడోర్న్ విత్ డివైన్ క్వాలిటీస్ నేచురల్ ఇన్ ఏ మ్యాన్, హీ డిక్లేర్స్ హిస్ ట్రూ సన్షిప్ టు ద పర్ఫెక్ట్ మాస్టర్. అలా కాకుండా మానవుడిలో సహజంగా ఉండే దైవీ గుణాలతో అలంకరింపబడిన వాడు పరిపూర్ణ గురువుకు నిజమైన పుత్రత్వాన్ని ప్రకటించుకుంటాడు, అంటే సర్వార్పణ చేసుకుంటాడు. మెటీరియల్ అంబిషన్ ఈజ్ డెల్యూషన్, దట్ ఎక్విజిషన్ ఈజ్ సెక్యూరిటీ. బట్ వాట్ ద వరల్డ్ కాల్స్ సెక్యూరిటీ ఈజ్ ప్రూవ్డ్ నో సెక్యూరిటీ, బికాస్ ఇట్ రెస్ట్ అపాన్ దాట్ విచ్ ఈజ్ చేంజింగ్ అండ్ పాసింగ్ అండ్ నాట్ అపాన్ లవ్ విచ్ ఈజ్ ద రూట్ అండ్ బీయింగ్ అండ్ క్రౌన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. సంపాదించడం భద్రతనిస్తుంది అనే భౌతిక ఆశయం భ్రమయే అవుతుంది. నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నావు, 10,000 ఖర్చు పెట్టుకోరా, 190,000 బ్యాంకులో వేసి అని చెప్తూ ఉంటాం మనం. ఎందుకని ఇలా సంపాదిస్తూ ఉంటే మనం లోపల ధీమ అమ్మయ్యా పర్వాలేదు, భవిష్యత్తుకు డోకా లేదు. ఇది భౌతిక ఆశయం, ఇది నిజం కాదు సుమా, భ్రమయే. ప్రపంచం దేనినైతే భద్రత అని పిలుస్తుందో నిజానికి అది భద్రత కాదు అని జరిగే ప్రతిరోజు రుజువు చేస్తూ ఉంది. మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ భద్రత అనేది ఎప్పుడూ మార్పుకు గురవుతూ గతించిపోతూ ఉండే దాని మీద ఆధారపడి ఉంది. మనం ఒక బిల్డింగ్ కట్టామండి, ఆ బిల్డింగ్ కింద పునాది చాలా గట్టిగా ఉంటే బిల్డింగ్ బలంగా ఉంటుంది. అలా కాకుండా వర్షం కురిస్తే కొట్టుకుపోయే మట్టి మీద కట్టామనుకోండి, పెద్ద వర్షం పడగానే ఈ బిల్డింగ్ పక్కకి జారి పడిపోతుంది. అది చెప్తున్నాడు, ఎప్పుడూ మార్పుకు గురవుతూ గతించిపోతూ ఉండేదాని మీద ఆధారపడి ఉంది మన భద్రత అంతా. పరిపూర్ణ గురువు యొక్క మూలము అస్తిత్వము కిరీటము అయిన ప్రేమ మీద ఆధారపడి లేదు కదా, దాని మీద ఆధారపడితే అది అల్టిమేట్ సెక్యూరిటీ. ఇట్స్ నాట్ ఎనీ ఆఫ్ ది కండిషన్స్ ఆర్ క్వాలిటీస్ ఇట్ ఇమాజిన్స్, నార్ సంబడి నోబడి, నార్ అకాంప్లిష్డ్ నార్ అన్అకాంప్లిష్డ్. ఆత్మ అనేది అది ఊహించిన పరిస్థితుల్లో లేదా గుణాలలో ఏదో ఒకటి కాదు, అనగా ప్రసిద్ధమైన వాడు లేదా సామాన్యమైన వాడు, విజయాలు సాధించిన వాడు పరాజయాల పాలైన వాడు, ఇవన్నీ ఆత్మ యొక్క ఊహలే. మరియు ఆత్మ యొక్క వాహకమైన మనసులో ముద్రింపబడిన సంస్కారాలే. ఆల్ దీస్ ఆర్ ఇంప్రెషన్స్ ఇంప్రెసింగ్ మైండ్ వెహికల్ ఆఫ్ సెల్ఫ్. The natural condition of self is love. Its demonstration is the being and life and acts of the perfect master. Atma yokka sahaja pravritti premaye. Ee prema paripurna guru yokka astitvamlonu jeevitamlonu mariyu chetalalonu prakatitam avutu untundi. Remember the love of your loves. నీ ఇష్టాల పట్ల నీకున్న ప్రేమను గుర్తు తెచ్చుకో. ఒకరికి టీ అంటే ఇష్టం, ఒకరికి కాఫీ అంటే ఇష్టం, ఒకరికి బిర్యానీ ఇష్టం, ఒకరికి చికెన్ ఇష్టం కదా. ఇలా ఆల్ ఆర్ ప్లీజ్డ్ విత్ ఎ గిఫ్ట్,
బహుమానం అంటే అందరికీ ఆనందమే, అందరికీ ఇష్టమే. ఎవడొద్దంటాడండి ఎవరన్నా బహుమానం ఇస్తున్నారు అంటే? బట్ ఫ్యూ ప్రైజ్ ద గివర్ అంటీ ఎనదర్ స్నాచెస్ అవే ద గిఫ్ట్. కానీ కొద్దిమంది మాత్రమే ఆ కానుకను ఇచ్చేవాడిని ప్రశంసిస్తారు. ఆ ప్రశంస కూడా కానుకను మరొకడు తన్నుపోగానే ఆగిపోతుంది. ఇంకొకడు తన్నుపోగానే ఇచ్చేదండి ఏది ఉందేటి ఇచ్చేది కాని పట్టుకుపోయాడు ఎవడో. సో తన ఇష్టాల పట్ల మానవుని ప్రేమ ఆ ఇష్టాన్ని అనుభవించడం పూర్తయిపోగానే ఆ ఇచ్చేవాడి మీద ప్రశంస పోతుంది. మనం చెప్పుకున్నాం కదా బాబా ఒకరోజు చాక్లెట్లు తెమ్మన్నారు, మంచి చాక్లెట్లు బజార్ నుంచి తెచ్చారు, అందరి మండలి వాళ్ళకి తన చేత్తో పంచారు. ఎలా ఉందని అడిగారు, చాలా చాలా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ బాబా అన్నారు. శభాష్ అన్నారు, మళ్ళీ ఎవరి పనుల వాళ్ళు పడిపోయారు అరగంట తర్వాత, చాక్లెట్ ఎలా ఉందన్నారు, ఇంకేం చాక్లెట్ అన్నారు. అంటే అయిపోయింది అది. సో అది తీరిపోయిన తర్వాత ఆ కానుకని మర్చిపోతాం, ఇచ్చేవాడి మీద ప్రశంస కూడా మర్చిపోతాం. జ్ఞాపకమే ఉండదు 10 రోజులు పోయాగా, ఆయన ఇచ్చారంటారా ఏమోనని మరి గుర్తులేదు నాకు అంటాం. బిహైండ్ ద సన్ డేస్ అండ్ ద మూన్ నైట్స్ ఈజ్ ద గ్లోరీ అండ్ జెంటిల్నెస్ ఆఫ్ ది సన్ అండ్ ద మూన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. బయటకు కనిపించేది ఏమిటి? మానవుని సూర్యదినాలు మరియు చంద్ర రాత్రులు, అంటే పగలు రాత్రి. మరి వెనక ఉండేది ఏమిటి? వీటి వెనుక పరిపూర్ణ గురువు యొక్క సూర్య ప్రకాశం మరియు చల్లదనం దాగి ఉంటాయట. ఉదాహరణకు బాబా ఉన్నారు, ఆయన ఉగ్ర రూపం చూపెడుతూ ఉండేవారు. ఒక్కోసారి ఒక్కోసారి చల్లగా ఉండేవారు. సహవాసుల్లో ఉగ్ర రూపం మనకు చూపించడం, ఆయన మనకు తెలుసు మన కెపాసిటీ ఆయనకి, వీళ్ళు పారిపోతారని చల్లగా ఏమీ అరగనట్టుగా నవ్వుతూ ఉంటారు. సో పరిపూర్ణ గురువు యొక్క సూర్యప్రకాశం అంటే తండ్రి పాత్ర, తప్పు అలా చేయకు అని చెప్పేస్తాడు ఆయన, అది తండ్రి పాత్ర. చంద్రుని చల్లదనం అంటే తల్లి పాత్ర, పోన్లేరా పోన్లే అంటాడు. బినీత్ ద క్రై అండ్ కంప్లైనింగ్ ఫర్ పొజిషన్ అండ్ హానర్ ఈజ్ ద క్రై అండ్ వీపింగ్ ఆఫ్ ద సోల్ ఫర్ సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్ ఎగ్జిస్టెన్స్. బినీత్ ద ఫ్రెట్ అండ్ రెస్ట్రిక్షన్ ఈజ్ ద రెస్ట్లెస్నెస్ అండ్ ద బాండ్ బ్రేకింగ్ అండ్ ద గోయింగ్ ఫోర్త్ ఫ్రమ్ వన్ సెల్ఫ్ టు సెల్ఫ్ హూ ఈజ్ నన్ అదర్ దాన్ ద పర్ఫెక్ట్ మాస్టర్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఫ్రాన్సిస్ ఏం చెప్తున్నాడంటే, నీకు బయటికి ఒకలా కనిపిస్తుంది కానీ లోపల అసలు సత్యం ఏమిటో చెప్తూ ఉన్నాడు. బయటికి కనిపించేది హోదా కోసం, ప్రతిష్ట కోసం, రోదనలు, ఫిర్యాదులు. మనందరూ అంతే కదండి, ఏదో అనుకున్నాడు ఒక హోదా, హోదా రాలేదు, ఎమ్మెల్యే పదవి రాలేదు, ఎంపీ పదవి రాలేదు, 10 ఓట్లలో పోయింది. దాని అడుగును ఉండేది ఏమిటట? స్వస్వరూపము ఆవిష్కరింపబడిన అస్తిత్వం కోసం ఆత్మ యొక్క ఏడుపు మరియు రోదన. అసలు ఆ ఎమ్మెల్యే పదవి కోసం ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నీ ఆత్మ స్వస్వరూపాన్ని వెతకడం కోసం ఇందులో ఉందేమో అని వెతుకుతోంది. అది ఒక పద్యంలో ఫ్రాన్సిస్ చెప్తాడు ఎంత అందంగా, మనం భూమిలో నుంచి రాయి బయటికి తీసి దాన్ని బద్దలు కొట్టి చూస్తామట, ఇందులో నేను వెతుకుతున్న నేనెవరిని అనే ప్రశ్నకు సమాధానం ఉందా అని వెతుకుతాట, మళ్ళీ పడేస్తాట, ఇంకో లోహప్రేక్ తీస్తాట, దాన్ని వెరక్కొడతాట, దీనిలో ఉందేమో అని వెతుకుతాట. ఇదంతా లోపల జరిగేది, మనం ఎవరం కనిపించదు అది బయటికి. లోపల అదిగో దానికోసం ఆరాట పడుతూ ఉంటుంది ఆత్మ, ఆ స్వస్వరూపం కనిపించాలని. అలాగే బయటికి కనిపించేది వ్యాకులత మరియు పరిమితులు, అది అంటే ఏమీ చేయలేకపోవడం, మన సామర్థ్యం సరిపోకపోవడం. దాని లోపల జరిగేది అశాంతి, బాంధవ్యాలను తెంచుకొని తన అధమమైన నేను నుండి స్వస్వరూపం వైపుకు ముందడుగు వేయడం ఇది ఉంటుంది. అంటే మనకు ఒక ముందు చిన్న కష్టం ఇస్తాడు, ఆ కష్టం దాటేసామనుకోండి కొంచెం పెద్ద కష్టం ఇస్తాడు, అది దాటేసామను ఇంకొంచెం పెద్ద కష్టం ఇస్తాడు. ఇది భగవంతుడు స్టైల్. అది ఉదాహరణకు హై జంప్ కుర్రోడికి నేర్పుతూ ఉన్నాం అనుకోండి, ముందు ఏం చేస్తాం? ఒక 2 అడుగులు పెట్టి దూకరా అంటాం, ఒకటి ముందు పడిపోతాడు, 4-5 సార్లు చేసి దూకేస్తాడు, దూకేశానంటాడు, అప్పుడు 2.5 అడుగులు పెడతాం, మళ్ళీ ఎత్తు పెంచుతాం, ఈసారి దూకంటాడు, ఈసారి 2-3 సార్లు పడతాడు, దూకేస్తాడు, నెమ్మదిగా 3 అడుగులు చేస్తూ ఉంటాం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ వ్యాకులత, ఈ ఇబ్బందులను, దుఃఖాన్ని, దీన్ని ఎదుర్కొంటూ తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ స్వస్వరూపం వైపుకు ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు. ఎవడయ్యా స్వస్వరూపం?
ఎవడో కాదు, నీ పరిపూర్ణ గురువే, నీ స్వస్వరూపమే పరిపూర్ణ గురువు రూపంలో నీకు సాయం చేయడానికి నీ ముందుకు వచ్చి నిలబడింది. దెర్ ఈజ్ మ్యూజిక్ స్ట్రక్ విత్ హ్యాండ్ ఆర్ లేబర్ టు వాయిస్ అటరెన్స్. దెర్ ఈజ్ ది అన్స్ట్రక్ మ్యూజిక్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద సోల్స్ క్లియర్ అండ్ ఎఫర్ట్లెస్ సింగింగ్. దెర్ ఈజ్ ది రిటన్ వర్డ్స్ అండ్ ది హ్యాండ్ పెయింటెడ్ పిక్చర్ అండ్ ద పెయింటింగ్ ఆఫ్ ద సోల్ ఇన్ లైక్నెస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. ఇక్కడ కూడా బయటికి కనిపించేది ఏమిటి, అసలు లోపల ఉండేది ఏమిటి అదే చెబుతూ ఉన్నాడు. బయటికి కనిపించేది చేతితో వాయించే సంగీతం, కఠోర శ్రమ కూర్చి నేర్చుకున్న గాత్రం, ఇవి మనకు బయటికి కనపడతాయట. లోపల ఏముంటుందట, ఎలాంటి వాయిద్య సహకారం లేకుండానే ఆత్మ మరియు హృదయం స్పష్టంగా అలవోకగా పాడుతున్న సంగీతం. ఆ స్వస్వరూపాన్ని చేరుకోవాలని తాపత్రయం, అది సంగీతంతో పోల్చాడు. అలాగే వ్రాసిన పాటలు, చేతితో వేసిన చిత్రాలు, ఇవి బయటికి కనిపిస్తాయట. కానీ లోపల జరిగేది ఏమిటి, ఆత్మ చిత్రించే పరిపూర్ణ గురువును అచ్చంగా పోలి ఉన్న చిత్రం. సెప్టెంబర్ ఆఫ్ ది పాసింగ్ ఇయర్ అండ్ ఎటర్నల్ స్ప్రింగ్, సాఫ్ట్ విండ్స్ లేడెన్ విత్ ది ఆర్చర్డ్స్ స్వీట్నెస్ అండ్ ద బ్రీజ్ కమింగ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ద బెలవెడ్, ఎ చాయిస్ ఈజీ ఫర్ ద ప్లేన్స్ మెన్ బట్ హార్డ్ ఫర్ అస్ హూ హ్యావ్ నాట్ యట్ ఫౌండ్ ఫేవర్ విత్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. క్షణభంగురమైన సంవత్సరంలో సెప్టెంబర్ మాసం పండ్ల తోటల తీయని సుగంధాన్ని మోసుకుంటూ మెల్లగా వచ్చింది. అంటే పళ్ళ తోటలు బాగా కాసేది సెప్టెంబర్ మాసం అట. అలాగే శాశ్వత వసంత మాసం కూడా ప్రియతముడి ఉద్యానవనం మీద నుండి వీచే పిల్లగాలిని మోసుకొచ్చింది. అంటే ప్రియతముడి ఉద్యానం మీద నుంచి ఆ పిల్లగాలిని పట్టుకొచ్చింది. అయితే ఈ రెండింటిలో ఏది ఎంచుకుందాం కదా, ఆ పళ్ళ తోటలు తీయని సుగంధమా, ఈ ప్రియతముడి ఉద్యానవనం మీద నుంచి వీచే పిల్లగాల, ఏది ఎంచుకుందాం అనే విషయం భూమికలలో ఉండే వ్యక్తులకు సులభ సాధ్యమది. కానీ పరిపూర్ణ గురువు యొక్క దయను ఇంకనూ పొందని మనకు ఇది కష్టమైనదే. ద పాయస్ అండ్ ద మెటీరియలిస్ట్ హ్యావ్ దేర్ రివార్డ్ అండ్ ద పర్ఫ్యూమ్ సెల్లర్ అండ్ ద స్ట్రీట్ కార్నర్ యాజ్ అకేషనల్లీ ద ఐ ఆఫ్ లవ్ ఆర్ రిటర్నింగ్ హిజ్ బ్రైట్ గ్లాన్సెస్, బట్ వీ హ్యావ్ నో లవ్ నార్ పైటీ నార్ హోప్ ఆఫ్ రివార్డ్ నార్ వర్క్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్. పుణ్యాత్మలు మరియు ప్రాపంచిక జనులు, అంటే భౌతిక విషయాల వెంట పరుగులు తీసేవారు ప్రాపంచిక జనులు, అంటే ప్రతిఫలాన్ని పొందారు, వాళ్ళకి ప్రతిఫలం వచ్చేసింది, పుణ్యాత్మునికి పుణ్యం వచ్చేసింది, పుణ్యం చేసాడు పుణ్యం వచ్చేసింది. అలాగే ప్రపంచ జనులు వాడు కష్టపడ్డాడు ఆశ సంపాదించాడు అనుకుందాం. వీధులలో తిరుగుతూ అత్తరులు అమ్మేవాడి తీక్షణమైన చూపులకు స్పందించే ప్రేమ నిండిన కళ్ళు ఉంటాయి. అంటే నా ఉద్దేశం అత్తర్లు అమ్మేవాడంటే సద్గురువు, ఆ పరిమళాన్ని అమ్ముతూ తిరుగుతూ ఉంటాడనమాట. ఎవడు సిద్ధంగా ఉంటే ఈ వాసన ఎవడి ముక్కుకు తగిలి అబ్బా బలే ఉంది ఈ వాసన అని బయటకు వచ్చి కొనుక్కుంటాడనమాట వాడు. అందరికీ అక్కర్లే అది, ఎవడో ఆ వాసన ఆ పరిమళం ఇష్టం ఉన్నవాడు ఎవడో ఉంటాడు. సో ఆ అత్తరులు అమ్మేవాడి చూపులకు స్పందించే ఆ ప్రేమ నిండిన కళ్ళు, అంటే స్పందించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ మాకు అలాంటి ప్రేమ కానీ పవిత్రత కానీ ప్రతిఫలం కోసం ఆశ కానీ పరిపూర్ణ గురువు సేవలో నెరవేర్చవలసిన ఒక విధి కానీ లేదు. అంటే మండలి వాళ్ళందరికీ బావ ఏం చెప్పారు, హూ ఈజ్ మై మండలి అని చెబుతూ అదే ఇక్కడ చెబుతూ ఉన్నాడు బావ. నిర్వచనంలో భౌతికమైన కానీ ఆధ్యాత్మికమైన కానీ ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించని వారు, నేను ఏమి చేసినా సర్వసన్నద్ధంగా ఉన్నవారు, అంటే వాళ్ళకి ఆశలు లేవు, ప్రతిఫలాలు లేవు, ఏమీ లేవు, అదేనమాట ఇక్కడ చెప్తున్నాడు. దానికి సిద్ధమైన వాళ్ళము. సో హీ హ్యాజ్ అడ్వైజ్డ్ అస్ టు లీవ్ ఇట్ టు హిమ్. ప్రభు ఏం చెప్పాడు, నాకు వదిలేరే అన్ని నీకెందుకు వర్రి అన్నాడు. యాజ్ ఎ ఫోర్ టైమ్ హీ టోల్డ్ అస్ టు టేక్ నో థాట్ ఫర్ టుమారో. గతంలో ఆయన చెప్పిన ప్రకారం రేపటి గురించిన ఆలోచన మనకు ఉండకూడదు. టుమారో మీన్స్ స్టిల్ హోప్, రేపు అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ లోపల ఆశ ఉంది, చావలేదని అర్థం.
లేకపోతే రేపు గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి కదా? రేపు అన్నావంటే వీడికి రేపు ఎలా ఉంటుందో ఏర్పాటు చేసుకోకపోతే ఇబ్బంది పడిపోతానేమో ఈ ఆశ లోపల చావలేరు అంచేత రేపు అని మాట్లాడుతూ ఉంటాడు. అండ్ హీ ఆల్రెడీ హ్యాస్ బీన్ హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ అండ్ ద రోడ్స్ ఆఫ్ ది వరల్డ్ దట్ వీ మే బికమ్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ ఆఫ్ ఆల్ సేవ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. ఆయన ఏం చేశాడు పాపం? ప్రపంచ వీధులు గుండా నడిచి నిరాశతోనూ నిస్సహాయతతోనూ కూడిన నవజీవనాన్ని జీవించి ఉన్నాడు మన కోసం. మనం ఒక పరిపూర్ణ గురువు యొక్క ఆసరా మినహా పూర్తిగా నిరాశతోనూ నిస్సహాయంతోనూ జీవించడం అనేది ఆయన నవజీవనం యొక్క ఆశయం. అంటే మనము ఆయన ఒక్కడిని తప్ప మిగిలిన అన్ని విధాలుగాను హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ అంటే ఆశ కలిగి ఉండకుండా సహాయాన్ని ఆశించకుండా జీవించాలి అని ఆ ఆశయాన్ని చెప్పడం కోసమే ఆయన నవజీవనాన్ని గడిపి చూపించారు. అన్లెర్న్ యువర్ లెర్నింగ్, అన్హోప్ యువర్ హోప్స్, అన్లవ్ యువర్ లవ్స్, నథింగ్నెస్ ఈజ్ బికమింగ్ టు దోస్ ఎరిజన్ ఫ్రమ్ నథింగ్. నీ పాండిత్యాన్ని వదిలించేసుకో, నీ ఆశలను వదిలించేసుకో, నీ ఇష్టాలను వదిలించేసుకో. నీవు ఏ శూన్య నుండైతే ఉద్భవించావో ఆ శూన్యత్వంగానే అయిపో. నువ్వు కొత్తగా నేర్చుకోకర్లేదు, ఇది కోచింగ్ పెట్టి నీ ఒరిజినల్గా అక్కడి నుంచే వచ్చేవు నువ్వు, నీకు బాగా వచ్చిన విద్యే అని చెప్తున్నాడు ఫ్రాన్సిస్. అదైపో అంతే, ఇవన్నీ తగిలించుకున్నావు, మిగిలినవన్నీ అసలు నువ్వు నథింగ్వే, ఇవన్నీ తగిలించుకుని వచ్చావు, వీటిని వదిలించుకో. క్లియర్ సమ్ గ్రౌండ్ ఫర్ లవ్. లవ్ ద ఎంటైర్ ఫర్గెట్ ద ఓన్లీ రిమెంబర్ ద చేస్నర్ అండ్ ది చెరిషస్ ద పర్ఫెక్ట్ మాస్టర్. అయితే ప్రేమతో నింపడానికి నీలో కొంత ఖాళీ ఉంచుకో, అంటే ఆ కొంత ఖాళీ చేసుకుంటే దాన్ని నువ్వు ప్రేమతో నింపుకోవచ్చు అనమాట. ప్రేమ అనగా ఏమిటి? ఫ్రాన్సిస్ ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. అన్నింటినీ మర్చిపోయేలా చేసేది వాడు నీ ఆస్తి పట్టుపోయాడు, పోలెదరు వాడిని నేను ప్రేమిస్తున్నాను కదా నేనేం పట్టించుకోను, అంటే అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుందట ప్రేమ గుణము. ఇంకా మనలను సదా జ్ఞాపకం పెట్టుకునేది, మనం ఎప్పుడూ మర్చిపోదట ప్రేమ. మనల్ని సంస్కరించేది మరియు సంరక్షించేది ఏమిటా ప్రేమ? ఆ ప్రేమ మరెవరో కాదు, పరిపూర్ణ గురువే. బాబా ఏమన్నారు అదే చెప్పారు అక్కడ బాబా. ఏ గుడ్ మ్యాన్ డస్ నాట్ హర్ట్ ఎనీబడి, బట్ ఏ గాడ్ మ్యాన్ ఈజ్ నాట్ హర్ట్ బై ఎనీబడి. జ్ఞాపకం ఉందండి, ఒక మంచివాడు సజ్జనుడు ఎవ్వడిని నొప్పించడట, కానీ అవతార పురుషుడు ఆయన స్థాయి ఎలాంటిదయ్యా అంటే ఎవడూ ఆయన్ని నొప్పించలేరట. అంటే ఎంత గొప్పగా మనం నొప్పించినా కూడా పోన్లేవాడు మావాడేగా మనోడేగా అనుకుంటాడు అనమాట. ఆయన ఎవ్వడి వల్ల కూడా ఆయన నొచ్చుకోడు, పోన్లేదు అంటే ఆయన క్షమించడం ఒక్కటే తెలుసు. సీక్ ద గ్లోరియస్ వన్ దైసల్ అన్బోర్న్ అన్డయింగ్ అన్ఫ్రెట్టెడ్ అండ్ అన్డిస్మేడ్. దైసల్ క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, అన్లవ్డ్ అన్హేటెడ్ బట్ లవ్ పర్ఫెక్ట్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఎలోన్ ఇన్ సెల్ఫ్ దైసెల్ ఇన్ ద ఫామ్ అండ్ బీయింగ్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. మరణము లేనివాడు, వ్యాకులత ఎరగనివాడు, ధైర్యం కోల్పోనివాడు, భూమిని స్వర్గాన్ని సృష్టించినవాడు, రాగద్వేషాలు లేనివాడు, అయినప్పటికీ పరిపూర్ణమైన ప్రేమ ఏకైక అస్తిత్వము కలిగిన స్వస్వరూపమే అయినవాడు, పరిపూర్ణ గురువు రూపంలో పరిపూర్ణ గురువుగా నీ ముందు ఉన్నాడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి. మరణం లేనివాడు, వ్యాకులత ఎరగనివాడు, ధైర్యం కోల్పోనివాడు, భూమిని స్వర్గాన్ని సృష్టించినవాడు. ఈరోజే ఉదయం చూశానండి మెహరుబాబా కుతుబి ఆలం అనే పద్యం, అది బాబా అస్మి అని పాకిస్తాన్ మహాకవి వ్రాశాడు. అతని బాబాకు చాలా చాలా ప్రీతిపాత్రమైనటువంటి కవి అతను. అతను ఉర్దూలో వ్రాసి మెహరాబాద్ పంపిస్తూ ఉంటే ఆది అవి పట్టుకెళ్ళి బాబాకి ఇచ్చేవాడు. బాబా అన్నారు అవి తెప్పించి నువ్వు ఇక్కడ ప్రించి నగర్లో, ఎందుకంటే వాడిని అక్కడ జైల్లో పెడతారు ఒక మహమ్మదీడు ఇలా చెబితే అని. అతను చెప్పాడనమాట,
ఆ పాటలో మెహర్బాబా కుతుబి ఆలం అనే పాటలో భూమి సూర్యుడు వెలుగునిస్తున్నాయి అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ వెలుగు నీవే భిక్షగా ఇచ్చావు, అది వాటి సొంతం కాదు అది అని నేను ఎలాగో చెప్పి నమ్మించాను ప్రభు వాళ్ళని అని అందులో రాశాడనమాట. అదే చెప్తున్నాడు, ఈ భూమిని స్వర్గాన్ని సృష్టించిన వాడు, రాగద్వేషాలు లేనివాడు అయినప్పటికీ పరిపూర్ణమైన ప్రేమ ఏకైక అస్తిత్వము కలిగిన స్వస్వరూపమే అయినవాడు, అటువంటి పరిపూర్ణ గురువు నీ ఎదుట ఉన్నాడు. సీక్ హిజ్ లవ్ ఆర్ ఎవర్ ద డార్క్ వేవ్ షల్ బేర్ యూ ఇన్ ఫియర్సెస్ట్ సన్ బీట్ ఆఫ్ డేస్ అండ్ టెరిబుల్ లోన్లీనెస్ ఆఫ్ నైట్స్ నార్ ఫ్లాగ్ నార్ ఫ్రెండ్స్ టు గ్రీట్ యూ అండ్ అట్టర్ నైట్ అండ్ ద డార్క్ వేవ్ కర్లింగ్ అబౌవ్ యూ. అతని ప్రేమను కోరుకోరా. అలా కోరుకోకపోతే చీకటి కెరటం నిన్ను ఎప్పటికీ పగలు యొక్క సెగలు కక్కే ఎండవేడిమిలోనే లేక రాత్రుల యొక్క భయంకరమైన ఏకాంతంలోనే వదిలేస్తుంది నిన్ను. ఆ దుఃఖంలో నిన్ను స్వాగతించడానికి జెండా పట్టుకున్న ఒక్క స్నేహితుడు కూడా ఉండడు నీకు. మనం ఎయిర్పోర్ట్లో దిగితే ఈ క్యాబ్ డ్రైవర్లు పట్టుకుంటారు చూడండి ఒక ప్లకార్డు పట్టుకొని, అలాగా నీకు స్వాగతించడానికి ఒక్కడు కూడా ఉండడు. అంత కటిక చీకటి రాత్రి ఉంటుంది, నీకు పైన చీకటి కెరటం సుడులు తిరుగుతూ ఉంది. పరిపూర్ణ గురువు రూపం దాల్చి ఇంకా మన మధ్య ఉన్నప్పుడే అతడి ప్రేమను క్షమను అర్థించరా నాయన అని ప్రాధేయపడి చెబుతూ ఉన్నాడు. క్లియరింగ్ ది గ్రౌండ్ ఈజ్ ఎరేజింగ్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ద మైండ్. నేలను చదును చేసేయడం అంటే మనసులో పేరుకుపోయిన సంస్కారాలను తొలగించి వేయడమే. ఇంప్రెషన్స్ ఆర్ ద వీల్స్ బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ ద ట్రూత్. మనకు అలాగే సత్యానికి మధ్య ఉండే తెరలే ఈ సంస్కారాలు. వెన్ దే ఆర్ ఎరేజ్డ్ సెల్ఫ్ స్టేస్ ఇన్ హిస్ నేటివ్ కండిషన్ సెల్ఫ్ ద బియాండ్ గాడ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ వేర్ వీ వన్స్ కేమ్ ద హియర్ గాడ్ ఆఫ్ రిడెంప్షన్ ఇన్ ద పర్సన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. ఆ సంస్కారాలు తొలగింపబడగానే స్వస్వరూపం దాని స్వాభావికమైన స్థితిలో స్థిరంగా ఉంటుంది. స్వస్వరూపం ఎవరయ్యా అంటే మరెవరో కాదు, మనం ఎక్కడి నుండి ఒకప్పుడు వచ్చామో ఆ ప్రేమయే అయిన పరమాత్మ, అదే మన స్వస్వరూపం. మరియు పరిపూర్ణ గురువులో ఇక్కడ ఉన్న విమోచకుడైన భగవంతుడే మన స్వస్వరూపం. అంచేతే బాబా ఒక చోట ఇలా చెబుతారు, ఈ మెహర్బాబా మనకేమన్నా అవసరమా కాదా అని అనిపించవచ్చు. ఎవరైనా పార్సీవాడా ఉర్దూవాడా చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి చక్కగా సూటిగా బాబా సమాధానం చెప్పారు. ఎవరయ్యా మెహర్ బాబా అంటే, మీ అందరిలోనూ ఉన్న స్వస్వరూపము బయటకొచ్చి ఒక ముద్ద అయ్యి ఒక దేహం వేసుకొని నిలబడితే మెహర్ బాబా అయిందని చెప్పన్నారాయన. అంటే మెహర్ బాబా ఎవరు? ప్రతి జీవాత్మలోనూ ఉన్నటువంటి అసలు సిసలైన స్వస్వరూపము బయటకొచ్చి దేహం వేసుకొని నించుందట, అది మెహర్బాబా అంటే. అంటే అసలు కరుడు కట్టిన సత్యము, ద పర్ఫెక్ట్ మాస్టర్, ద మ్యాన్ గాడ్ హూ వాజ్ ఎ మ్యాన్ హూ బికేమ్ గాడ్, హూ బికేమ్ ఎ మ్యాన్. ఇక్కడ డెఫినేషన్ చెప్తున్నారండి బాబా, చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవుదాం. ద పర్ఫెక్ట్ మాస్టర్ కాలన్ పెట్టి చెప్తున్నారు, ద మ్యాన్ గాడ్ హూ వాజ్ ఎ మ్యాన్ హూ బికేమ్ గాడ్ హూ బికేమ్ ఎ మ్యాన్. ఎంత తమాషాగా చెప్తూ ఉన్నాడు. సద్గురువు అంటే మానవ దైవం, అంటే మానవుడు దైవముగా ప్రమోట్ అయినవాడు. అనగా ఇతడు ఒకప్పుడు మానవుడు, తర్వాత భగవంతుడయ్యాడు, తిరిగి మళ్ళీ మానవుడయ్యాడు. సద్గురువు అనగా మానవ దైవం అంటాం. ఒకప్పుడు అతడు మనలాగే మానవుడే, కానీ ఆ ప్రయాణం చేసి 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 భగవంతుడయ్యాడు. కానీ దివ్య ప్రణాళిక ప్రకారము అతనికి దైవీ సహాయమును అందించవలసిన బాధ్యత అతనికి ఇవ్వడం వలన అతడు తిరిగి మానవుడయ్యాడు. అది సద్గురువు యొక్క నిర్వచనము. ద పర్ఫెక్ట్ మాస్టర్ హూ ఈజ్ గాడ్ డైరెక్ట్లీ డిసెండెడ్
హూ టేక్ ద వీల్ ఆఫ్ ది వరల్డ్ కార్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్స్ నెంబర్ వన్ డ్రైవర్ అండ్ డ్రైవ్స్ ద న్యూ సర్క్యూట్ అండ్ ఎస్టాబ్లిషెస్ కరెక్ట్ ల్యాప్ టైమ్ ఆఫ్ ఆల్ ద పర్ఫెక్ట్ మాస్టర్స్ ద పర్ఫెక్ట్ మాస్టర్. అదే అవతారుడు డెఫినేషన్ చెప్తున్నాడు ఇక్కడ. ఆయన భగవత్ స్థితి నుంచి నేరుగా దిగి వచ్చి పంచ సద్గురువులలో మొదటి సారథి అంటే కుతబ్ ఏ ఇర్షద్ అంటాం, సద్గురు సార్వభౌముడు అంటూ ఉంటాం. ఆ మొదటి సారథి చేతులలో నుండి ప్రపంచ రథం యొక్క సారథ్య చక్రాన్ని అందుకున్న భగవంతుడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి. సో ఆ కారులో ఐదుగురు కూర్చుని ఉంటారట. స్టీరింగ్ దగ్గర కుతుబ్ ఏ ఇర్షద్ కూర్చుని ఉంటాడట. ఈ అవతార పురుషుడు రాగానే ఆ స్టీరింగ్ చేతిలో తీసేసుకుంటాడట. ఆయన ఇతడు ఒక కొత్త పర్యటనను ప్రారంభిస్తాడు. ఈ కార్ని వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు దాకా వాళ్ళంతా ఆల్రెడీ వేసిన రోడ్ల మీద తీసుకెళ్లారు, ఇది కాదు అయి కొత్త దారి అని. అతను నడిచిందే దారి, నేనే మార్గమును అని అంటే అతను కొత్త దారిలో తీసుకెళ్ళిపోతాడు. ఇతడు ఒక కొత్త పర్యటనను ప్రారంభిస్తాడు. ఇతడు సద్గురువులందరికీ పరిపూర్ణ గురువు కనుక సద్గురువులందరి ఖచ్చితమైన కాల వ్యవధిని ఇతడే నిర్ణయిస్తాడు. అసిసి అనే గుహలో బాబా చెప్పారు, ఆంగీరస పర్వతం గుహలో కూడా బాబా చెప్పారు ఏకాంతవాసం ఉన్నప్పుడు. అంటే సృష్టి యొక్క తలరాతను నేను నిర్ణయిస్తాను అవతార పురుషుడిగా, నా ముఖ్యమైనటువంటి బాధ్యత అని చెప్పారు. ఎవడెవడు ఎప్పుడు సద్గురువుగా ఉండాలి, ఎంత కాల ప్రమాణం, నువ్వు 1930 నుంచి 50 వరకు, నువ్వు 1950 నుంచి 70 వరకు, ఇలా ఈ కాల ప్రమాణాన్ని అవతార పురుషుడే నిర్ణయిస్తాడు. బాబా చెప్పిన ప్రకారము దివ్య ప్రణాళికను ఖరారు చేసేది ఎప్పుడూ అవతార పురుషుడే, కేవలము దానిని అమలు పరిచేవాళ్ళు సద్గురువులు. ద పర్ఫెక్ట్ మాస్టర్ అవతార్ హూ ఈజ్ నన్ బట్ గాడ్ హూ ఈజ్ ది ఎవ్రీథింగ్ విచ్ కంటైన్స్ ద నథింగ్ అండ్ హీస్ డివోటీ. నేను ప్రస్తావించే ఈ పరిపూర్ణ గురువు మొత్తం పర్ఫెక్ట్ మాస్టర్ పర్ఫెక్ట్ మాస్టర్ అని ఈ చాప్టర్ అంతా రాసుకుంటూ వచ్చాడండి. ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్తున్నాడు, నేను ప్రస్తావించిన పరిపూర్ణ గురువు భగవంతుడే తప్ప మరొకడు కానటువంటి అవతార పురుషుడే. అంటే సద్గురువుని కాదు సుమా, అవతారుణ్ణే నేను ప్రస్తావించాను. అతడే సర్వము. ఆ సర్వం తనలో శూన్యాన్ని మరియు తన ప్రేమికులను కూడా కలిగి ఉంటుంది. అంటే కవిభావం ఏమిటంటే ఈ శూన్యంలో బాబా ప్రేమికులను ఒక భాగంగా చేర్చడం బహుశా ఫ్రాన్సిస్కి ఇష్టం లేదు. అది శూన్యాన్ని తన ప్రేమికులను, తన ప్రేమికులు శూన్యంలో ఒక భాగం కాదు విడిగా చూపెట్టడం ఫ్రాన్సిస్కి ఇష్టం అన్నమాట. ఇక్కడితో మనం ఈ భాగాన్ని ముగించామండి. అంచేత ఇక్కడ మనం ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.